చైతన్య కల్లూరి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ చైతు కనెక్ట్స్. సో ఈ వీక్ వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీకు థంబ్నైల్ అండ్ డిస్క్రిప్షన్ చూడగానే కొంచెం అర్థమైపోయి ఉంటుంది, మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్నింగ్ అయిపోయిందా? ఇన్స్టాగ్రామ్ ఈ ఫిల్టర్ బాగుందా, ఆ ఫిల్టర్ బాగుందా? ఇది బాగున్నట్టుంది. ఓకే, గుడ్ మార్నింగ్. ఓ కప్ లైక్ దిస్, హ్యాష్ట్యాగ్ నో మేకప్, హ్యాష్ట్యాగ్ నో ఫిల్టర్, హ్యాష్ట్యాగ్ మార్నింగ్ వైబ్స్. అమ్మయ్యా, బ్రష్ చేసుకొని రావాలి. బాగా వచ్చిందా వీడియో? ఆ వీడియో త్వరగా పంపించు, నేను లోపు మెడిటేషన్ కూడా తిట్టుతా. మెడిటేషన్ కోర్స్ పంపించావా? ఇది బాగుంది. ఓకే, స్టార్ట్ యువర్ డే విత్ మెడిటేషన్, కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ద ప్రెజెంట్, హ్యాష్ట్యాగ్ మెడిటేషన్, హ్యాష్ట్యాగ్ ప్రాణాయామం, హ్యాష్ట్యాగ్ పీస్ పోస్ట్. అమ్మయ్యా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 10 మినిట్స్ అయినా అయ్యి ఉంటుంది కదా. 1 మినిట్ అయ్యో, పొట్టలు అరుస్తున్నాయే, ఆగవే 10 నిమిషాలు. మరి 2 నిమిషాలు కూడా అవ్వలేదా? అవసరమా మనకి? అబ్బా, ఇవన్నీ మనకు కానుకొని కానీ వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిందామబ్బా. వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు, హ్యాష్ట్యాగ్ వెల్ ఆర్గనైజ్డ్. అప్పుడే 1 మినిట్కి 10 లైక్సా? ఫస్ట్ టైప్ కుక్కుడు బైబి, హ్యాష్ట్యాగ్ 2 మినిట్స్ మ్యాగీ, హ్యాష్ట్యాగ్ యమ్మీ ఫుడ్ థింగ్. బా చైతు, సూపర్ హే. అసలు చూడటానికి ఎంత బాగుందంటే,
టేస్ట్ ఇంకెంత బాగుంటుంది కదా. ఇంత వరస్ట్గా ఉందండి బా. ఇంకేం చేద్దాం, జస్ట్ ఇటో ఊబర్ ఇట్లో తెప్పించుకోవాలి. అందుకే ఓవర్ యాక్షన్లు చేసి స్వయం పాకాలు చేయకూడదు. దరిద్రం దిక్కుమాలిన్లేదు. ఒక్క ఫోటో తీసుకోవడానికి 5 నిమిషాలు కూడా నుంచి వెళ్ళిపోతున్నాం. స్వెటర్లు వేసుకున్నా యూజ్ లేదు. క్లైమేట్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. కనెక్ట్ అయ్యారు కదా? ఆ పర్లేదు, నిజం చెప్పండి, కొంచెం అయితే కనెక్ట్ అయ్యారు కదా. ఎక్కడో అక్కడ ఏదో ఒక టైంలో కొంచెం రియాలిటీకి అయితే మనం దూరంగానే బతుకుతున్నాం. ఈ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఎట్లా తయారైనామంటే, ఇప్పుడు ఒక పండుగ వచ్చిందంటే చక్కగా అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నామంటే 4 4 ఫోన్లు పట్టుకొని ఒక్కొక్కటి ఒక మూల కూర్చొని మంచిగా ఎవడి పని అది చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన కేటగిరీలో నేను కూడా ఒక కేటగిరీకి చెందుతాను. ఆ ఫుడ్ ఫోటోలు తీసి ఎమ్మి అని పెట్టే కేటగిరీలోకి. అసలు ఎందుకు తీస్తామో ఏమో నాకు ఇప్పుడు అదే క్వశ్చన్ చేసుకుంటున్నాను నేను కూడా. అసలు ఎందుకు తీస్తామో అర్థం కాదు. పోనీ కింద ఒక రెసిపీయో లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ లింకో మెన్షన్ చేస్తే కనీసం పాపం చూసే వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఓన్లీ ఫోటో పెట్టి ఎమ్మి అంటే ఎందుకు, క్యూ, వై, ఓ మై గాడ్, అది దేవుడికే తెలియాలి. ఇంకా కొంతమంది కొన్ని కేటగిరీలు ఉంటాయి, లైక్ నూనె పెట్టుకుంటే ఆయిల్ డే అంట, హెయిర్ డే అంట, నెయిల్ పాలిష్ వేసుకొని నెయిల్స్ డే అంట, ఇదేదో ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అన్న లెవెల్లో ఎన్ని డేలు వచ్చేస్తున్నాయో ఈ సోషల్ వెబ్సైట్స్లో. అసలు ఫిల్టర్లు తీసేసి కరెక్ట్గా పెట్టుకుంటే అచ్చు నూనె అమ్ముకునే మొక్కల్లోనే ఉంటాం కదా, నిజం చెప్పండి. సో యా, ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ వెబ్సైట్స్ యూస్ చేయడం తప్పే కాదు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బట్ అది రియల్ లైఫ్కి, ఐ మీన్ రియల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నంత వరకు వీ కెన్ యూస్. ఓకే, ఫన్నీ వీడియో కాస్త ఏదో ఫిలాసఫీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చిందో అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోలో ఏదైనా కేటగిరీకి రిలేట్ అయి ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తానమాట. ఓకే, మరి స్టే సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్, బై.